సవ క్రిస్తనామంలో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం అయినాను ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నాను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి మహోన్నతుడ మరొకసారి మీ నమ్మకమైన దేవునికరమైన ఆశీర్వాదకరమైనటువంటి సన్నిధిలో మా హృదయాలను తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ ఆశ్చర్యకరమైన కృపను మాకు అండగా ఉంచండి అయ్యా మరొకసారి నీ యొక్క వాక్యం కొరకు మా హృదయాలు తెరిచి ఆశ కలిగి నీ తట్టు చూస్తున్నా నీ వాక్యం వివరించడానికి నేను తగినవాణ్ణి కాదు నా జ్ఞానం చాలదు దేవ పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నా నీ బలమైన దీవనకరమైన వాక్కు ద్వారా మా హృదయాలను మీరు స్థిరపరచమని క్రమపరచమని మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నిలువ పెట్టమని మీ నమ్మకమైన చేతులకు మరొకసారి మమ్మల్ని అప్పగించుకుంటాం ఏసు క్రీస్తు నమ్మదగిన నామమున శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుని చున్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఒక్కసారి నీలో గనక క్రీస్తుని నీవు ఆహ్వానించగలిగితే ఆ ఘనుడైన బలవంతుడైన దేవుని నీ మనసులో నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే కృపగలిగిన దేవుని వాక్యం చెప్తా ఉంది నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే శక్తివంతుడు గొప్పవాడు బలవంతుడు ఆ కారణం చేత ఇంతకాలం నిన్ను వంచిస్తున్నటువంటి ఆ ప్రతి సంఖ్యల నుంచి నువ్వు విడిపించబడతావు ఇది వాస్తవం ప్రియ స్నేహితులరా అందుకే పదే 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 ఒక మాట చూస్తాం మనం ఇర్మియా గ్రంథంలో ముప్పయో అధ్యాయం ఎందో వచ్చినండి మనం చూస్తే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం మాటని ఇర్మియ గ్రంథం ముప్పై అధ్యాయము ఎందో వచ్చిన సైన్యములకు అధిపతి అగు యహోవా ఈలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దానిని విరచి నీ కట్లను తెంపేదను ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక నీలో గొప్పవాడు ప్రతిష్ఠించబడ్డప్పుడు ఏం జరుగుతుందంటే నీ ప్రతి కాడి విరగొట్టబడుతుంది నీ ప్రతి సంఖ్యళ్ళు తెంచబడతాయి ఇది వాస్తవం అది నీ జీవితంలో ఆశ్చర్యకరమైన మేలును చూస్తావు నీ బ్రతుకులో ఆశ్చర్యకరమైన వృద్ధిని చూస్తావు అభివృద్ధిని చూస్తావు ఆశీర్వాదాన్ని చూస్తావు అందుకే ఒకటి మనం దేవుని ప్రణాళికలో మనం ఏమై ఉన్నాం అన్న సత్యం మనకు తెలియాలి అనంటే ఒకటి మనం దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి దేవుని పిల్లలుగా ఉండాలి రెండవది మనం దేవునికి ఆలయాలుగా ఉండాలి ఆలయాలుగా ఉండాలి తర్వాత మూడవ అంశం ఏంటి అనంటే మనము దేవునికి సాక్షులమై ఉండాలి దేవుని ప్రణాళికలో ఒదిగి ఉండాలి అనే ఆశ మన గుండెల్లో ఉంటే మనం ఒకటి దేవుని పిల్లలుగా ఉంటాం రెండవది ఆయన ఆలయాలమై ఉంటాం మూడవది ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఆయన సాక్షులమై ఉంటాం నేను ఒక మాట మీ జ్ఞాపకం చేయను సాక్షి జీవితం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా అండి పౌలు మాట్లాడాలండి ఎప్పుడైనా సరే పౌలు భక్తుడు మాట్లాడాలి అందుకే పౌలు భక్తుడు మాట్లాడేటప్పుడు అనుభవించి మాట్లాడతాడు ఆచరించి మాట్లాడతాడు అనుసరించింది మాట్లాడతాడు ఏమని చెప్తాడంటే మొదటి తెస్సులోనికి పత్రిక మొదటి తెశలోనికి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చదువుకుందాం మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగానూ ప్రవర్తించితేమో దానికి మీరు సాక్షులు దేవుడునూ సాక్షి చప్పటి కొడితే నిర్మాహింపడతాం ఒకసారి విశ్వాస జీవితంలో సవాలుకరమైన మాట మాట్లాడగలిగిన ఆ తెగువ భక్తునికి ఉంది ఏమంటాడో తెలుసండి మా విశ్వాస జీవితం ఎట్లా ఉంది అనడానికి సాక్ష్యం ఏంటంటే నేను నిలబడి సాక్ష్యం చెప్పటం కాదు లేదా నా కుటుంబ సభ్యులు చెప్పటం కాదు పౌలు భక్తుడు అంటున్నాడు విశ్వాసులైన మీ ఎదుట మేము ఎట్లా ప్రవర్తించామో నీతిగాను అనింద్యముగాను అంటే నిందించడానికి ఆస్కారం లేకుండా ఏ రీతిగా మేము బ్రతికామో దానికి నీరు సాక్షులు దేవుడునూ సాక్షి ప్రియ స్నేహితులరా దేవుని ప్రణాళికలో ఆయన ఉద్దేశానికి తగినట్లుగా నేను స్థిరపరచబడాలి అనంటే ఖచ్చితంగా దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి అక్కడ మూడు విషయాలు చూసాం దేవుని పిల్లలు అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని చూసాం రెండవది ఖచ్చితంగా మన జీవితాలు దేవుని యొక్క ప్రణాళికలో భద్రపరచబడి ఉండాలి అనువుగా ఉండాలి అంటే దేవుని ఆలయాలుగా బ్రతకాలి మూడవది ఆయన సాక్షులుగా బ్రతకాలి ఇన్ ద సెన్స్ విశ్వాసులైన వారి యొక్క కనుల ఎదుట నీతిగా అంటే విశ్వాసం కలిగి జీవించటం రెండవది అనింద్యముగా ప్రియ స్నేహితుల నేను మళ్ళీ మాట చెప్తాను మందిరంలో ఉన్నప్పుడు అందరం భక్తిగానే ఉంటాం ఆశ్చర్యమే ఉంటుందండి భక్తిగానే ఉంటాం నోరు తెరిస్తే అంటాం ప్రైజ్ అంటాం గాడ్ బ్లెస్సివ్ అంటాం నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నానంటాం నా కోసం నువ్వు ప్రార్థన చేయంటాం ఈ పదాలన్నీ కూడా అసలు అట్లాగే పరలోక నుంచి దిగొస్తున్నా మాటలన్నీ కూడా అన్నట్టు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టే ఉంటాయి అన్నీ కూడా ఒక్కసారి అట్లా దాటితే ఆగు నేను దిగుతున్నాగా కనపడలేదా నేను ఒక మాట చెప్పనా ఈ ఇసురు ఇంకాస్త ఇంటికి వెళ్ళిన తర్వాత గడపలో కాలు పెట్టిన తర్వాత ఇంటికి తర్వాత మాట్లాడతాను ఇంటికి నేను వేదంతో భయంతో ఒక మాట చెప్పనా నీ మనస్సు ఎవరి నియంత్రణలో ఉంది అని దేవుడు సాక్ష్యం చెప్తాడండి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది నీ మనసు ఎవరి యొక్క స్వాధీనంలో ఉందో ఎవరి యొక్క నియంత్రణలో ఉందో దేవుడు సాక్ష్యం చెప్తాడు అంతమాత్రమే కాదు సంఘము నిన్ను గమనిస్తుంది అంత మాత్రమే కాదు రేపటి నాన్న నీ కుటుంబ సభ్యుల సాక్ష్యము కూడా నమోదు చేయబడుతుంది నేను ప్రపంచానికి అంత మంచిగా ఉన్నాయి ఇంట్లో కనుక హిట్లర్ హిట్లర్ లాగా ఉన్నాను అనుకోండి దేవుడు దానికి ఏ ముద్ర వేస్తాడు ఏ ముద్ర వేస్తాడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే పౌలు భక్తుడు సవాల్కరంగా అంటాడు అయ్యా నేను విశ్వాసులైన మీ ఎదుట అంటే మీకు ప్రార్థన ఏదో తెలుసు నిజమైన భక్తి ఏదో తెలుసు నిజమైన వాక్యపు అనుసరణ ఏంటో మీకు తెలుసు నిజమైనటువంటి విశ్వాసం ఏంటో మీకు తెలుసు నిజమైనటువంటి పరిశుద్ధ జీవితం ఏంటో మీకు తెలుసు అలా అన్ని తెలిసిన మీదుట నేను ఎలా ప్రవర్తించానో నీతిగాను అనింద్యముగాను నేను ఎలా ప్రవర్తించానో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి మీకు విషయం తెలుసండి మన ప్రవర్తన మన మీదే సాక్ష్యం చెప్పుద్దంట ఒక దశలో ఎవరో సాక్ష్యం కాదండి మన ప్రవర్తన మన మీద సాక్ష్యము చెప్పే సందర్భం ఉందట అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే పౌరు భక్తుడు కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో అక్కడ ఏమంటాడంటే నీ యవనాన్ని బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరించకుండా చూసుకో అంటే నీ జీవితాన్ని బట్టి నీ నడత నీ నడక నీ ఆలోచన నీ వ్యవహార శైలి నీ మాట తీరు నీ వ్యక్తిత్వం నీ యొక్క జీవన శైలి దీన్ని బట్టి ఎవరు కూడా చ ఏంటి దేవుడు దేవుడు అంటాడేంటి ఇట్లా ఉంటాడేంటి అనే రకంగా నా జీవితం ఉండకుండా నేను జాగ్రత్త పడాలి నా దేవుని కనులు నన్ను చూస్తున్నాయి కనుక నేను జాగ్రత్త పడాలి అందుకే ఎందుకు ఈ కడువరు దినాల్లో ఎంత భక్తి ఎంత కరక్షన్ అవసరమా ఎస్ అవసరం నువ్వు దేవునికి అవసరం నువ్వు దేవునికి అవసరం అందుకే ఈ కరక్షన్ దేవుని ఆశీర్వాదకరమైన కృపను దక్కించుకోవడం అవసరం నీ కుటుంబం ఫలించడం అవసరం నువ్వు అభివృద్ధి చెందడం అవసరం నువ్వు ఆశీర్వాదాన్ని పొందడం అవసరం అందుకే కరక్షన్ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆ మాటలు చెప్తూ అంటాడు అయ్యా నీ మాటలోనూ ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ నువ్వు ఎలా ఉండాలో తెలుసా విశ్వాసులకు మాదిరిగా ఉండు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మనం సాక్షులమై ఉండాలి నేను మళ్ళీ ఈ ప్రశ్న అడగను దేవుని ప్రణాళికలో నేను ఎక్కడున్నాను దేవుని ప్రణాళికలో నేను ఎలా ఉన్నాను నిజంగా దేవుడు నన్ను పరిశీలనగా చూస్తున్నప్పుడు ఆయన నన్ను ఎక్కడ గుర్తిస్తున్నాడు ఎలా గుర్తిస్తున్నాడు ఆయన త్రాసులో తోస్తూ ఉన్నప్పుడు నేను నిలబడుతున్నానా పొట్టువలే ఎగిరిపోతున్నానా దేవుని ప్రణాళికలో ఉన్నాను అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఒకటి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి దేవుని ప్రణాళికలో ఒక యోగ్యమైనటువంటి వ్యక్తిగా మనం నిలబడాలి అంటే మనం దేవుని పిల్లల వలె ఉండాలి రెండవది దేవుని మందిరాల వలె ఉండాలి మూడవది దేవునికి సాక్షుల వలె ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మనం దేవుని సాక్షులుగా ఉండడం అంటే దాని యొక్క అల్టిమేట్ లెవెల్ ఏంటో చెప్పనండి దాని యొక్క ఉచ్చ స్థితి ఏంటో తెలుసా అసలు మనం దేవునికి సాక్షులుగా ఉండడం లేదా దేవుని వాక్యానుసారంగా బ్రతకడం అసలు దేనికో తెలుసా మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుడు మహింపడుదాము ఒకసారి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా అండి తీర్పు దినం అనేది ఒకటి ఉందండి ఆ తీర్పు తీర్చే సమయంలో మనకు ధైర్యము కలుగునట్లు చదవండి దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏల అయ్యనగా జాగ్రత్తగా వినండి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గలవాడు వినుగాక మనం ఆయన సాక్షులుగా బ్రతకడం అనంటే ఆయన ఎలా జీవించాడో మన జీవితాలు అలా ఉండాలి అంటే ఎ ఎట్లా అండి సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పనా ఏమి లేదండి ఆయన తన మనసును నొప్పించిన వాళ్ళని క్షమించాడు నువ్వు నేను క్షమించగలగాలి ఆయన ఎన్నిసార్లు చెప్పిన మార్పు చెందని మనుషుల విషయంలో ఆయన ప్రేమను చూపించాడు నువ్వు నేను ప్రేమించాల్సిందే ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా అనంటే కుదరదు రాదు ఏం చేద్దాం రావాలిగా ఉండాలిగా ఓరాలిగా అని అంటూ కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను కనికరం కలిగిన దేవుడున్నాడే ఆయన క్షమించాడు ప్రేమించాడు ఇతరుల బలహీనతలను అర్థం చేసుకోగలిగాడు ఆయన ఎవరి మీద ద్వేషాన్ని పెట్టుకోలేదు ఆయన బ్రతికినంతకాలం పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన లీడ్ చేశాడు అందుకే ఆయన ఎలా జీవించాడో మనం అలా జీవించటం సాధ్యమే అని శరీరాన్ని ధరించిన క్రీస్తు నిరూపించాడు ఆ క్రీస్తుని అన్వయించి అనుసరించిన పౌలు కూడా నిరూపించాడు నేను మళ్ళీ ఈ మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే అయ్యా ఎందుకు క్రమశిక్షణతో కూడిన విశ్వాస జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని మాదిరికరమైన జీవితాన్ని ఎందుకు జీవించాలి అనంటే తీర్పు దినం ఒకటి ఉంది ఆ తీర్పు దినం గురించి అందరూ భయపడుతున్న సమయంలో నీవు దేవునికి నమ్మకంగా సాక్షిగా బ్రతుకుతున్నావే ఆ కారణం చేత నువ్వు ఆ తీర్పు దినాన ధైర్యం కలిగి ఉంటావు అందుకే నేను దేవుని ప్రణాళికలో నేను ఏమై ఉన్నాను ప్రస్తుతం నా జీవితం ఎట్లా ఉంది దేవుని చిత్తం నా బ్రతుకులో జరగడానికి నేను ఇంకా ఎంత దూరంగా ఉన్నానో ఎంత దగ్గరగా ఉన్నాను ఎంత అనువుగా ఉన్నానో ఎంత వ్యతిరేకంగా ఉన్నాను నువ్వు దేవునికి కావాలి దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశాలకు తగినట్లు నిన్ను పరిశుద్ధపరచాలని ప్రతిష్ఠించుకోవాలని తన మహిమ కోసం నిన్ను నిలువ పెట్టుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఆశపడుతూ ఉన్నాడు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం ఉంది అది నిన్ను దర్శిస్తూ ఉన్న సమయంలో ఖచ్చితంగా నీ మనసును ఆలోచింపజేస్తాడు ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అదే ఆయన ప్రణాళికలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే ఒకటి మనం దేవుని పిల్లలుగా బ్రతకాలి రెండవది ఆయన ఆలయాలుగా బ్రతకాలి మూడవది ఆయన సాక్షులుగా బ్రతకాలి నాలుగవది ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట చెప్తాడు మనం ఆయన ప్రతినిధులుగా బ్రతకాలి భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన ప్రతినిధులుగా బ్రతకాలి ఎస్ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే మొదటి తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాల్లో మనం ఒక మాట చూస్తాం గొప్ప ఇంటిలో ఆ ఉండే పాత్రల గురించి మాట్లాడతాడు ఈ పాత్రల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఏమని మాట్లాడతాడంటే అయ్యా చదువుదాం ఒకసారి ఆ మాటని రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవీ మంటివి కూడా ఉంటాయి వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి నువ్వు చప్పట్లు కొడుతు దేవుడు మహింపరుద్దాం ఒకసారి నువ్వు ఘనత కలిగిన పాత్రగా ఉండాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు దేవుడు నిన్న ఒక ఉన్నత స్థితిలో ఉంచాలని కాంక్షిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులరా నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు ఎప్పుడు కూడా ఘనమైన వారిని వాడుకోడండి గుర్తుపెట్టుకోండి విషయాన్ని ఘనమైన వారిని వాడుకోవాలి అని వెతకడు తన ఘనత కోసం దేవుని ఉద్దేశాన్ని మనసారా స్వీకరించే దీనుల కోసం వెతుకుతాడు వారిని ఆధారం చేసుకొని ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఉద్దేశానికి తగినట్లుగా అడుగులు వేసే ఆశ కలిగిన వారిని వెతుకుతూ ఉంటాడు అందుకే పౌలు భక్తుడు దేవుని కోసం బహుగా వాడబడ్డాడు అయితే వాడబడితే అందరూ బహ్ నీ అంత పరిచర్య అసలు ఎవ్వరూ చేయలేదండి అని పౌలు భక్తునితో అంటే ఆయన మాట్లాడిన మాటలేంటో తెలుసండి అతిశయించకూడదండి అతిశయించకూడదు అంటూ ఇక్కడ ఒక చక్కని మాట అంటాడు పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినండి మనం చూస్తే అతిశయించేవాడు చదవండి ఒకసారి అతిశయించువారు ప్రభువు నందే అతిశయించాలి అని వ్రాయబడి బహ్ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి ఎందుకంటే ఆయన మనల్ని విమోచించాడు ఆయన మన పాప శిక్ష నుంచి మనల్ని తప్పించాడు అందుకే ఆయనను బట్టి అతిశయించాలి ఆయన ఎందే అతిశయించాలి రెండవది ఒకవేళ మనం అతిశయించడానికి ఇంకొక రీజన్ ఏంటో చెప్పమంటారా ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నా ఏహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయించాలి అంటే ఒకటి దేవుని బట్టి అతిశయించాలి రెండవది ఏంటో తెలుసా దేవుణ్ణి వెతకడం ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడం ఇంకా దేవుణ్ణిలో ఎదగడం ఇంకా దేవుణ్ణి వదగడం ఇంకా దేవుణ్ణిలో స్థిరపడడం ఇంకా దేవునిలో విస్తరించడం ఇంకా దేవునికి సమీపంగా బ్రతకడం ఇది మన జీవితంలో సంతోషించదగింది అతిశయించదగింది ఏదైనా ఉంది అని అంటే అంతరంగపు లోతుల్లో బహ్ ఇంకాస్త దేవునికి దగ్గర అయితే నా ప్రయాణం ఇంకా సుదీర్ఘం సాగాలి పౌలు భక్తులు అందుకే మాట్లాడతాడు అయ్యా నేను క్రీస్తు పునరుద్ధానపు శక్తి ఎట్టిదో ఎరుగు నిమిత్తము అసలు నాకు కలిగి ఉన్న వాటినన్నిటిని కూడా నేను నష్టముగా ఎంచుకుంటానంటాడు ప్రభువు నందు అతిశయించాలి ఆయన మనల్ని బాధ్యతలు అప్పగించి వాడుకుంటూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే మనం ఎంత ఒరిగి ఉంటే అంత ఫలిస్తామన్న సత్యాన్ని అర్థం చేసుకోగలగాలి ప్రభువునందు అతిశయించండి ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి అతిశయించండి మూడవది పౌలు భక్తుడు ఏమంటాడంటే గలతి పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనంలో నేను యందు తప్ప మరి దేని యందునో అతిశయించను నా శాపాన్ని తొలగించిన శిలువ నా పాపాన్ని విరిచివేసిన సిలువ నా దుఃఖాన్ని నివారించిన సిలువ నా బ్రతుకులో ఉన్నటువంటి మలినాన్ని కడిగి వేసిన ఆ శిలువ నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను ఆ యేసు క్రీస్తు యొక్క సిలువ మరణం ఉందే ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని బట్టి నేను అతిశయించాలి నా దేవుడు ఆ సిలువలో మరణమవుతున్నప్పుడు నన్ను కూడా వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకున్నాడు అదే నా అతిశయం మరి ఇంకొకటి లేదు అంత మాత్రమే కాదు పౌలు భక్తుడు ఇంకొక అద్భుతమైన మాట అంటాడు అదే కురంది పత్రికలో రెండవ కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే చదువండి ముప్ప వచనం పడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమైన సంగతులను కూర్చే నేను అతిశయపడతా ఎంత ధైర్యం కావాలండి అతనికి దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకుంటే ఆయన మాట చెప్పగలుగుతాడు దేవుడు ఏదైనా కార్యాలు వెంట వెంటనే జీవితంలో చేస్తున్నాడు అనుకోండి ఉప్పొంగిపోతాం దేవాన్ని ఎంత తోడు లేడు ప్రభు అని అంటాం సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నిస్తాం మంచిది సంతోషం చెప్పాలి కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచన పరంగా పనికొచ్చే ప్రతీతీగా మరెక్కువగా ఫలించాలని కొన్నిసార్లు దానిలోని పనికిరాని తీగలను ఆయన ఉద్దేశపూర్వకంగా కత్తిరిస్తున్నప్పుడు అది నీ జీవితాన్ని నష్టపరుస్తుందని తెలిసి కూడా అది కత్తిరించినందుకు నువ్వు కలవరపడి దేవునికి దూరమైతే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్నట్టు ఎట్లా అవుతుంది దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ అంటాడు ఒకవేళ నేను అతిశయించాల్సి వస్తే ఖచ్చితంగా నాకు ఏ బలహీనతలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఒత్తిళ్ళు ఉన్నాయో వాటిని బట్టి నేను అతిశయిస్తాను కారణం ఏంటంటే పౌరు భక్తులు చేసిన ప్రమాణం ఆ పౌరు భక్తులు పొందిన ప్రమాణం ఏంటో తెలుసా అండి నా కృప గట్టిగా చప్పలు కొడుతుంది ఎవరు మహింపరుద్దాం ఒకసారి దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధిలో మనకు దక్కుచున్న అదే ప్రమాణాన్ని గురించి మాట్లాడతాడు ఆయన కృప మనల్ని విడిచిపోదు అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మనం దేవునికి సమీపంగా బ్రతుకు బ్రతకాలి అని నిర్ణయించుకున్నామే ఆ ఒక్క రీజన్ని బట్టి కనికరం కలిగిన దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన తన ప్రణాళికకు అనువుగా మన జీవితాన్ని సెట్రేట్ చేస్తూ ఉంటాడు మన జీవితాన్ని సరిదిద్దుతూ ఉంటాడు ప్రియ స్నేహితులరా మట్టి ముద్దను సారి మీద వేసిన తర్వాత అప్పటిదాకా దాన్ని ఏం చేస్తాడంటే భయంకరంగా ఎక్కడి నుంచో మట్టి పెళ్ళలు తీసుకొచ్చి దాన్ని కొట్టి 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 అప్పుడు అనుకుంటుందంట మట్టి ఎందుకయ్యా బాబు నేను ఎక్కడో నా పాటికి నేనున్నాను నువ్వేదో వచ్చి నీ ఇంటికి తీసుకెళ్తానంటే మంచివాడు దొరికాడని చెప్పేసి సంతోషపడ్డాను తీసుకొచ్చే దగ్గర నుంచి ఆ వరండాలో వేసి కొట్టడమే కొట్టడం నాకు అసలు నెమ్మది లేదు నీకు తృప్తి లేదు ఎంత కొట్టినా సరే తర్వాత బాగా కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న రాళ్ళన్నీ ఏరేసి ఒట్టి మట్టి మాత్రం ఉండేలా చూశాడు సర్లే రాళ్ళన్నీ అనవసరమేగా నాకు తీసేసావు సంతోషమే కాస్త ఆదమర్చి ఉండేసరికి ఒక బిందుతో తీసుకొచ్చి నీళ్లు సడన్గా పోసావు ఉలిక్కి పడ్డాను ఒకసారి ఏం చేద్దాం అనుకుంటున్నావు మళ్ళీ ఆ మట్టి మీదకి ఆ రిలాక్స్ అవనివ్వకుండా ఎక్కి తొక్కడం 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 అయ్యా ఇంకెంతకాలం హింసిస్తావు నన్ను ఏం మాట్లాడలేదు కుమ్మరి తొక్కేస్తున్నాడు తొక్కుతా ఉన్నప్పుడు మట్టిగా ఉన్న మనం అపార్థం చేసుకుంటున్నావు నీకు మనస్సాక్షి లేదా నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నాకు శ్రమలేనా అని అనుకుంటూ ఉన్నాం మనం కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని దేవుని మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఆ తొక్కుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు చేత్తో తీసేశాడు ఇప్పుడు తొక్కుతూ ఉన్నప్పుడు అతని కాళ్ళకు తగులుతున్న ఆ చిన్న చిన్న రాళ్లను కూడా శ్రద్ధగా తీసేస్తున్నాడు అయిపోయిన తర్వాత వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాడు అయిపోయిందిలే వదిలేశాడు అనుకుంటున్న టైంలో మళ్ళీ భోంచేసాక ఒక గంట చక్కగా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాడు మళ్ళీ ఎందుకు వచ్చావు నాయన నువ్వు ఆ మట్టి అంతా ఒక గుట్టగా పోసుకొని చేత్తో దాన్ని గట్టిగా నలపడం స్టార్ట్ చేశాడు ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు రెస్ట్ లేకుండా మనసు అలిసిపోతా ఉంది నువ్వు ఇంకా ఏం చేద్దాం అనుకున్నావు కొట్టావు తొక్కావు ఇంత చేసావు ఇంకా ఏం చేస్తున్నావు అని అంటే పెద్ద పెద్ద రాళ్ళు కొట్టేటప్పుడు తీసేసాడు చిన్న చిన్న రాళ్ళు తొక్కేటప్పుడు తీస్తాడు ఆ తర్వాత ఇంకా కాళ్లకు దొరకనవి చేత్తో మట్టిని కలుపుతూ ఉన్నప్పుడు నలుపుతూ ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న రాళ్లను కూడా దాన్ని ఏరి పసిగట్టి వాటిని తీసి బయట పారేసి గట్టిగా మెత్తగా దాన్ని నలుపుతూ ఒక ముద్దగా మెత్తని ముద్దగా చేశాడు లేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటే అనుకుని నువ్వు ఇంక నా దగ్గరికి రాకుండా ఉంటేనే మంచిదేమో నేను నీకు దూరంగా ఉంటేనే మంచిదేమో అని ఈ మట్టి అనుకుంటా ఉంది అయినా ఊరుకుంటాడా అట్లా వెళ్ళినట్టు వెళ్ళి సూర్లో ఉన్నటువంటి ఒక సువ్వ తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ మట్టి ముద్ద దగ్గర కూర్చుని చుట్టూ తిరిగి పొడుస్తూ ఉన్నాడు దాన్ని చుట్టూ ఆ మట్టి ముద్దను పొడుస్తూ ఉన్నాడు ఏంటి బాబు ఇంకా ఏం చేయాలి తూట్లు పొడిసేస్తున్నావు నన్ను ఎస్ ఎందుకు అనంటే దాని తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే ఆ విశాలత మనకు లేకపోవడాన్ని బట్టి ప్రతి చిన్న మనసుకి ప్రతి చిన్న సమస్యకి ప్రతి చిన్న కలవరానికి మనం తొట్టు ఉన్నాం ఆ తర్వాత ఎక్కడో గుర్తింపు లేని ప్రదేశంలో ఎక్కడో ఆ గుట్టల మీద ఉన్నప్పుడే నా బ్రతుకు ప్రశాంతంగా ఉందేమో అని అనుకున్నాను కానీ ఈయన తీసుకొచ్చి నా జీవితాన్ని ఇట్లా చేశాడు అనుకుంటూ ఉండగానే ఇంకా అంతా పొడిచిన తర్వాత ఆ మట్టిలో నుండి ఏదో ఆలోచన చేసి ఆ ఆలోచనలో ఒక రూపాన్ని చూసి ఆ రూపానికి తగిన పరిమాణంలో ఆ ముద్దను తీసుకొని మట్టి ముద్దను తీసుకొని సారి మీద పెట్టి గిరగిర 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 తిప్పడం స్టార్ట్ చేశాడు అయ్యా ఇప్పటి నేను పడ్డాను కానీ ఇంకా నాకు ఓపిక లేదు ఈ సారి మీద నుంచి కిందకి దూకడానికి నాకు అవకాశం ఉంటే ఇంకా నీ చేతికి దొరకకుండా నేను తప్పించుకుంటాను అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ సారి మీద తిప్పుతున్నటువంటి ఆ కుమ్మరి యొక్క చేతులు ఈ మట్టిని సున్నితంగా మలస్తూ ఉంటే ఇప్పటిదాకా నిష్ప్రయోజనంగా నిరాకారంగా ఉన్న ఆ మట్టి ముద్ద ఉందే ఆ మట్టి పెళ్ళలున్నాయే ఇక్కడ ఆ సున్నితమైనటువంటి ఆ తాకిడికి అద్భుతమైనటువంటి ఆకారం వస్తూ ఉంది ఈ గిరగిర తిరుగుతున్న సమయంలోనే నన్ను ఎందుకు ఇట్లా చిత్రవద చేస్తావని తను తాను చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ తిరుగుతున్నటువంటి సమయంలో ఆ ఏకాగ్రత అంతా ఆ మట్టి పాత్ర మీద పెట్టి ఆయన తన సున్నితమైన చేతులతో ఏ రూపాన్ని ఇవ్వాలనుకున్నాడో ఆ రూపం కోసం దాన్ని మనస్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది బా ఇదే నీ ఆలోచన నాకు అర్థం కాలేదయ్యా నాకు అర్థం కాలేదు అయ్యా ఎక్కడైనా నేను విడిలిపోతానేమో నేను పడిపోతానేమో ఇప్పుడిప్పుడే నాకు ఒక రూపం వస్తూ ఉంది నీ ప్రణాళిక ఏంటో నీ ఆలోచన ఏంటో నీ చిత్తం ఏంటో నీ ఉద్దేశం ఏంటో నేను ఇప్పుడిప్పుడు గమనిస్తున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టద్దు పాత్ర పూర్తయింది పూర్తయిన తర్వాత వెంటనే వాడుకలోకి రాదు దాన్ని తీసుకెళ్ళి ఎండబెట్టాలి ఎండబెట్టే టైంలో ఆ పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు ఆ మిగతా పాత్రలన్నీ కూడా వాటి వాటి బాధలు చెప్పుకుంటూ ఉన్నాయి ఎండిన తర్వాత చూడండి మనకు ఒక రూపం వచ్చింది ఒకప్పుడు ఎక్కడో మట్టి పెళ్ళల్లో ఉన్నాం ఒకప్పుడు ఎప్పుడో పనికి రాకుండా ఉన్నాం మనలో ఈ రకరకాల చెత్త అంతా మనలోనే ఉండేది కానీ అవన్నీ తీసేసాడు ఆయన నిజంగా అసలు మన పట్ల ఎంత ఆలోచన ఉంది ఎంత ప్రేమ కలిగిన వాడు ఇంత మంచి రూపాన్నిచ్చాడు మన కష్టాలన్నీ తీరిపోయినాయి అనుకొని లోపే గబగబ వచ్చే పాత్రను తీసుకెళ్ళి నిప్పుల్లో పెట్టాడు కారణం ఏంటి అంటే నీ జీవితంలో మరలా మునుపటి బలహీనతలుని బ్రతుకులో చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ఏ స్థిరత్వాన్ని ఆ స్థిరత్వాన్ని ఇచ్చేంత వరకు దేవుని అదృశ్య హస్తము నిన్ను విడిచిపెట్టదు తీసుకువెళ్ళి కాలుస్తూ ఉన్నప్పుడు బహుశా కొన్ని పాత్రలకు అర్థమై ఉండదు అంటే ఇంకా నన్ను శ్రమ పెడుతున్నాడంటే నా మీదే ఉన్న ఆయనకి కష్టం ఉందా అసలు నేను మంచి నిర్ణయమే తీసుకున్నానా లేకపోతే నేను కాస్త దూరంగా ఉంటే మంచిదా అని అనుకునేటువంటి పాత్రలు కొన్ని అయితే కొన్ని పాత్రలు ఏమనుకుంటున్నాయంటే నేను రూపం రాకముందు కూడా ఇట్లాగే ఆలోచించాను ఆయన చేసే ప్రతి క్రియకు నేను అగైనిస్ట్గా మాట్లాడాను కానీ ఇప్పుడు నన్ను తీసుకొచ్చి మంటల్లో పెట్టాడు అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉండి ఉండవచ్చు మంటల్లో కాలాల్సిన టైం అయిపోయింది బయటికి తీసుకొచ్చాడు శుభ్రంగా దాన్ని శుద్ధి చేశాడు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే అప్పుడు కుమ్మరిని ఒకళ్ళు కలిసి నాకు బల నా రాజుగారికి పలాన పాత్ర కావాలంట అని అంటే అప్పుడు పక్కన ఉన్నటువంటి అందమైన పాత్రని తీసుకెళ్లి రాజుగారికి ఇవ్వండి అని చెప్పేసి అని తాను కానుగ్గా ఇస్తూ ఉంటే అప్పుడు ఈ పాత్ర అయ్యా ఒక్క నిమిషం సార్తో మాట్లాడొస్తానని వెనక్కి వచ్చి నువ్వు నన్ను ఇంత ప్రేమగా దగ్గర పెట్టుకొని నన్ను ముద్దుగా చూసుకున్నావు మరి ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు కొట్టకపోతే నీలో ఉన్న వ్యర్థం బయటికి రాదు నన్ను ఎందుకు తొక్కావు తొక్కకపోతే నీలో ఉన్న కఠినత్వం పోదు నువ్వు నన్ను ఎందుకు నలిపేసావు నలపకపోతే నీలో ఉన్నటువంటి ఇంకా దాగి ఉన్న అంటే మనం నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న ఇష్యూస్ మనలో ఉంటూనే ఉంటాయి అవి బయటికి పోవు అందుకే పరిశీలనగా దగ్గరగా కూర్చొని చూడాలి సరే అవన్నీ ఓకే నువ్వు సువ్వతో పొడిచేవే అదెందుకు చేశావు నన్ను ఇంత ప్రేమించేటప్పుడు అంటే నిన్ను పాత్రగా చేసేటప్పుడు ఆ మట్టి ముద్దలో గాలి బుడగలు ఉండకూడదు కాబట్టి నేను ఆ సువ్వతో పొడుస్తూ వచ్చాను చుట్టూ అట్లాగా మరి తర్వాత నన్ను ఎండలో ఎందుకు పడేశావు నువ్వు బిగుసుకోవాలి నువ్వు బలపడాలి బలపడటం కోసం ఎండలో ఉంచావా మరి నన్ను ఎందుకు నిప్పుల్లో వేసావు బలపడ్డాను కదా కొంచెం బిగుసుకున్నాను కదా అంటే నువ్వు బలపడడం కాదు నువ్వు స్థిరపడడం కోసం వాక్యం అనే అగ్నిలో నిన్ను కాల్చవలసి వచ్చింది చప్పటికొడితే నిర్మహింపరుద్దాం ఒకసారి ఇక ఆ పాత్ర ఎంతకాలం ఉన్నా సరే ఆ పాత్ర ఎప్పుడు పగిలిపోయినా సరే అది మట్టి ముద్ద పగిలిపోయిందని అనరు ఆ మంచి పాత్ర పగిలిందని ఎప్పటికైనా అంటారు నేను చిన్న విషయాన్ని మీ జ్ఞాపకం చేయనా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో ఎప్పుడైనా ఆలోచన చేసామా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఏమై ఉండాలో ఎప్పుడైనా ఆశ కలిగి ఆయన సన్నిధిలో మనం అడిగామా నేను మళ్ళీ ఈ మాట మీ జ్ఞాపి తెస్తున్నాను ఒకవేళ కృప కలిగిన దేవుడు మన జీవితంలో దేన్నైనా అనుమతిస్తే ఆ అనుమతిస్తున్న అంశం కూడా బహుశా నిన్ను ఒక స్థితి నుంచి ఒక దశ నుంచి మరొక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికేనేమో ఒకవేళ తాత్కాలికంగా మనం ఎదుర్కొంటున్న సమస్య మనలో పరిపక్వత పొందడానికి అడ్డుగా ఏదుందో దాన్ని తొలగించడానికేనేమో ఒకవేళ శ్రమ తర్వాత శ్రమ ఇబ్బంది తర్వాత ఇబ్బంది కష్టం తర్వాత కష్టం వస్తూ ఉందంటే నువ్వు మెట్టు వెంబడి మెట్టు పరిపక్వతలోకి వెళుతున్నావేమో పరిపూర్ణతలోకి వెళుతున్నావేమో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా దేవుడు నిన్ను చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడేమో ప్రియ స్నేహితులారా నేను మళ్ళీ ఈ మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి ఏమనిపిస్తుందంటే నేను అనుకున్న ఒకటి జరుగుతున్న ఒకటి దేవ ఏం జరుగుబోతుందో నాకు అర్థం కావడం లేదు బ్రతుకంతా ఉడుదుడుకులే కనబడుతూ ఉన్నాయి బ్రతుకంత ఒత్తిళ్లే కనబడతా ఉన్నాయి జీవితం అంతా సమస్యలే కనబడుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నా జీవితాన్ని నేను ఎలా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా ఈ మట్టి పెళ్ళల విషయంలో ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఉందే ఈ మట్టి పాత్ర విషయంలో కూడా ఈ మట్టి పాత్ర విషయంలో కూడా కనికరం కలిగిన దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం ఒకసారి కనికరం కలిగిన దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారమైతే కనికరం కలిగిన దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమైతే పౌలు భక్తుడు చెప్పాడే ఒక శ్రేష్టమైన మాట నేను ఒకసారి మూలవాక్యం మళ్ళీ మనం చదువుదాం మొదటి కోరింది పత్రిక పదిహేనవ అధ్యాయము పదవచనాడు ఒకసారి మనం చదువుకుందాం అయినను నేను ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక నేను ఒక మాట జ్ఞాపకం చేయను నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు నీకు తెలుసా ఈ విషయం నిన్ను గురించి ఆయన ప్రణాళిక రచిస్తున్నాడు నీకు తెలుసా ఈ విషయం అందుకే దేవుని చేతుల్లోనికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు అందుకే కీర్తనకరుడు ఒక అద్భుతమైన మాట అంటాడు మూడవ కీర్తన మూడవ వచనంలో అయా నువ్వు నా తలపైకెత్తే వాడు నాయన నేనెందుకు కలవరపడాలి నన్ను తల వంపులకు లోను చేసేవాడివి కాదు నా తలపైకెత్తే దేవుడవు నీవు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే అదే ద్వితీయ ఉపదేశకాండవ రెండవ మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆయన మీ పక్షముగా యుద్ధాలు జరిగిస్తాడు మీ సమస్యలతో ఆయన యుద్ధం చేస్తాడు ఎందుకు కలవరపడతావు అందుకే కనికరం కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన తన భక్తుల యొక్క పాదములను ఎక్కడ తొట్రిలనివ్వడు చిక్కుబడనివ్వడు నువ్వు చేస్తున్న ప్రయాణంలో నిన్ను ఓడిపోనివనని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు నువ్వు చేస్తున్నటువంటి ప్రయాణంలో నువ్వు పడుతున్న ప్రయాసలో ఎక్కడ నిన్ను ఆ ఫెయిల్ కానివ్వనని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు నీ తల పైకెత్తే వాడు మాట్లాడుతూ ఉన్నాడు నీపక్షంగా యుద్ధం చేయడానికి మనస్సు కలిగిన వాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ శక్తికి మించిన సమస్యలకు ఆయన జవాబు చెప్తానని ప్రమాణం చేస్తా ఉన్నాడు నీ ప్రయాణంలో నీ యొక్క అడుగులలో నీ ఆలోచనలలో ఎట్టి పరిస్థితులలో నీవు తొట్రిల్లవు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తొంభై ఒకటో కీర్తన ఏడో వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడండి తొంభై ఒకటవ కీర్తన ఏడో చిన్నయ్య అయ్యా నీ ప్రక్కన వేయి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు చప్పట్లు కొడుతూ దేవుని మహింపరదాం ఒకసారి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే నీ మీద దృష్టి నిలిపిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు నీ క్షేమాన్ని కోరిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను స్థిరపరచగలిగిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు నీ బ్రతుకులో నెమ్మదినివ్వగలిగిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు నీ అవమానాన్ని కొట్టివేయగలిగిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు నీ బ్రతుకులో నిన్ను కలవరపరుస్తున్న అంశాన్ని నీకు దూరం చేయగలిగిన వాడు మాట్లాడుతున్నాడు దేవా అపాయం రాకుండా కాపాడుతానన్నావు ఎందుకని దేన్ని బట్టి సహాయం చేస్తావు అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని తప్పించదను ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక దేవుని వాక్యాన్ని బట్టి ఆయనను ప్రేమించగలిగే మనస్సు కలిగిన ప్రియ స్నేహితులరా కష్టకాలంలో కూడా నీ ప్రతి కన్నీటి బొట్టుకు జవాబునివ్వగలిగిన ఆయన మీద ఆధారపడగలిగే మనస్సు అనుకుంటే ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు నీ ప్రతి సమస్య పరిష్కరించబడునుగాక నీ సంకటములు కుదుర్చబడునుగాక నీ దుఃఖము నివారించబడునుగాక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను ఏమై ఉన్నానో ఆయన కృప నువ్వు ఏమై ఉండాలో ఆయన కృప ఆయన అద్భుతమైన ఆలోచన ఆయన ఆలోచనకు తగ్గట్లు ఘనత వహించిన పాత్రల మగుదు కళ్ళు మూసుకుందాం మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మనం ప్రార్థన చేసుకుందాం ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మన మనసులను ఐక్యపరిచి నిండు మనస్తో ఒక్కసారి మన హృదయాలను తెరిచి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట ఆయన ఆశ్చర్యకరమైన సన్నిధి ఖచ్చితంగా నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది నీ పట్ల శ్రేష్టమైన ఆలోచన ఉంది నిన్ను స్థిరపరచగలిగిన వాడు కృంగిన స్థితి నుంచి నీ తలపైకి లేవనెత్తగలిగిన వాడు నీ శక్తికి మించిన సమస్యలతో సతమతం అవుతున్న నీపక్షంగా నిలబడి నీ యుద్ధాలు జరిగించేవాడు ఆశ కలిగి వడిగా పరిగెడుతూ ఉన్న నిన్ను పడకుండా కాపాడగలిగిన వాడు ఏ అపాయము నీకు సంభవింపకుండా సమీపింపకుండా నీకు సంరక్షణ ఇచ్చేవాడు మాట్లాడుతూ ఉన్నాడు దేవ నా జీవితం కూడా పౌలు వలె నీ ఆలోచనకు తగినట్లుగా అది రూపుదిద్దుకొను గాక మహోన్నతుడ మహిమ కలిగిన వాడ మరొకసారి మీ నమ్మకమైన దీవినకరమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం మీ ఆశీర్వాదకరమైన సన్నిధి మీ ఆశీర్వాదకరమైన ప్రసన్నత మాపైన మీరు నిలిపి ఉంచి మీ దయగలిగిన చేతుల చాటున మమ్మను భద్రపరిచి మీ కనికరాన్ని కటాక్షని మాపైన నిలిపి అయాతని మా ప్రభు మేము ఏమై ఉన్నామో అది నీ కృప మేము ఏమై ఉండాలో అది నీ చిత్తమని మేము గ్రహించి దానికి అనువుగా మేము నడుచుకోవడానికి మాకు సహాయించండి మా మనోనేత్రాలను మీరు తెరవండి మీ ఆశ్చర్యకరమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి మీ కృపను క్షేమమును దీవెనను భద్రతను మాకు అండగా ఉంచండి మా జీవితంలో మేలు చేయడానికి మీరు చేతులు చాపుతున్న ప్రతిసారి కూడా అయా తాత్కాలికమైనటువంటి సమస్యలు నష్టాలు చూసి మీ నుంచి మేము దూరంగా జరుగుతున్నాం కానీ అయా ఆ పరిపూర్ణమైన రూపం మాకు ఇవ్వబడినప్పుడు మా గుర్తింపు మారుతుంది మా పేరు మారుతుంది మా విలువ మారుతుంది మా స్థాయి మారుతుంది కలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ అయాతరుడైన కుమ్మరి మట్టి ముద్దకు ఇచ్చిన రూపం కంటే అమూల్యమైనటువంటి రూపాన్ని మీరు మాకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ మా జీవితాల్లో అయాతరుడైన నీ వాక్యాన్ని బట్టి స్థిరమగినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున శక్తిగల నామమున ప్రార్థిస్తూ నీ ప్రియబిడ్డలుగా నాయన నీ ఆలయాలుగా మా ప్రభు మా జీవితాలు స్థిరమగునట్లుగా మీరు సహాయం చేయండి అయా నీ సాక్షులుగా నీ ప్రతినిధులుగా అయా లోకాన్ని ప్రభావితం చేసే వ్యక్తులుగా మేము ఉండగలిగేలా మీరే సహాయం చేయమని దీవించమని ఆశీర్వదించమని మీ నమ్మకమైన చేతులకు మరొకసారి మేము నప్పగించుకుంటూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొని చున్నమ్మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్